మొదటి దినమున సభకు విచ్చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలుస్తున్నా. దేవుని యొక్క వాక్యాన్ని మరి మీ ముందు గ్రామంలో పంచుకోవడానికి దేవుని నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. మరి రావడానికి కార్యకర్తలుగా ఉన్నటువంటి స్థానిక సంఘ కాపరి చాన్ గారికి మాత్రమే కాదు జోషన్న గారికి ఇరువురికి కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి నాతో పాటు ఇచ్చేసినటువంటి వేదిక అలంకరించుకున్నటువంటి దైవజనుల పాస్టర్ సతీష్ గారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. క్షణంలో ఈ సందర్భంలో మరి యేసు ప్రభు మన గృహానికి వస్తే ఎలా ఉంటుంది అనే దాని గురించి రెండు మూడు మాటలతో మీ ముందు పంచుకోవాలని నేను ఆశపడుతున్నా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి భూలోకంలో సంచరిస్తూ ఆయన 3.5 సంవత్సరము సువార్త పనిని చేసినటువంటి సందర్భాలలో కొన్ని ఇళ్లకు వెళ్ళడం జరిగా అందరి ఇళ్లకు యేసు ప్రభు వారు వెళ్ళలే. ఆయన వెళ్ళినటువంటి గృహాలు చాలా కొద్దివే. వెళ్ళిన గృహాలకు ఏదో అస్తమంట వెళ్ళలే, సహజంగా వెళ్ళలే, వెళ్ళాలని వెళ్ళలే. ఏ గృహానికి వెళ్ళాడు ఆ గృహములు దేవుని అద్భుతము జరిగాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. దేవుడు యేసు ప్రభు వారు ఏ గృహములో కనబడ్డారో ఆ గృహములో అద్భుతం జరిగా యేసు ప్రభు వారు సంచరించిన గృహాలను మనం ధ్యానిద్దాం. యేసు ప్రభు వారు సంచరించిన గృహాలను మనం ధ్యానించినప్పుడు రాత్రికాల సమయంలో నా గృహానికి కూడా యేసు ప్రభు రావాలి, నా యొక్క గృహములు కూడా యేసు ప్రభు ఉండాలి, నా గృహంలో యేసు ప్రభు ఆయన సింహాసనం వేసుకుని నా గృహం ముందు కూర్చోవాలని ఒకవేళ ఈ వాక్యం అడిగినట్లయితే ఈ రాత్రికాల సమయంలో యేసయ్యా నీతో పాటు నీ గృహానికి రావడానికి ఆయన చిత్తముగా ఉంటున్నా. మనం అనుకుంటాం సాధారణంగా పిలవకుండా వచ్చేది ఏంటంటే లోకంలో తిరిగేయండి పిలవకుండా వస్తా. యేసు ప్రభు మాత్రం నువ్వు పిలిస్తే వచ్చాడంటే నువ్వు మమ్మన్నా బాబు నీతోనే ఉంటాడు, ఎందుకంటే నిత్యము మనతో ఉండే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆ దేవుడు మనతోటి ఈ రోజు రాత్రి మరి ఇంటికి రావాలి. మరి బైబిల్లో కొన్ని గృహాలను చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని గృహాలు ఎలా ఉన్నాయి వాటిని గురించి మనము చూద్దాం. ఆ గృహాలకి ఎక్కడెక్కడ వెళ్ళారు ఆ వెంటనే మరి ఒకసారి చెప్తాను. చూసుకున్నా ఏదో సువార్త 2:1 నుండి మనము చూసుకున్నట్లయితే ఆ మరి అక్కడ కానా అనేటువంటి ఆ ఊరిలో ఉన్నటువంటి వివాహాన్ని మనం చూస్తున్నాం. చంద్రం చేయబడి పెద్ద ఒకవేళ మనకి చక్కగా బాగా అర్థం కావాలంటే 6 ట్యాంకులు ఉన్నాయి. ఆ ట్యాంకులలో ద్రాక్షారసం అయిపోయా. ద్రాక్షారసం ఎందుకు అయిపోయిందంటే అంత మంది పెళ్లికి వచ్చా, పెళ్లికి వచ్చిన జనసమూహం ఎక్కువ కనుక వారు పెళ్లికి ముందుగా మంచి ద్రాక్షారసం ఇచ్చి వారు మత్తులో ఉన్నప్పుడు పెళ్లి జరిగించడము ఆ దినాలలో పారంపర్యం ఆచారం. ఆ 6 కూడా అయిపోయాయి. ఇప్పుడు 6లో ఉన్నటువంటి ట్యాంకులన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఎలా ఉన్నాయంటే 6 కుండలను పెట్టుకుందాం. ఇంకా మనకు అర్థం కావాలంటే ఈ 6 కుండలలో ద్రాక్షారసం పూర్తిగా అయిపోయి ఇప్పుడు చూస్తే ఆ కుండలన్నీ ఖాళీగా ఉన్నాయి. అప్పుడు ఈ సందర్భము జరుగుతున్నా యేసు ప్రభు దగ్గరికి వచ్చి తన తల్లి అయినటువంటి మరియమ్మ చెప్తున్నది, నాయన అయిపోయిందంటే అమ్మా నాతో నీకేం పని, నాకు ఇంకా పని రాలేదు, నువ్వు వెళ్ళు అని చెప్పి ఆ పనిని చూసుకున్న తర్వాత ఒక మాట మాత్రం యేసయ్య చెప్పారు. ఏం చెప్పాడంటే ఆ 6 కుండలలో నీళ్లను సమృద్ధిగా పోయమని చెప్పా. వాళ్ళు కూడా ఎందుకు ఏమని అడగలేదు. ఎందుకు ప్రభువా, వాళ్ళు ఎదురు చూసిన ద్రాక్షారసం అయితే నీవైతే నీళ్లు పోయమంటున్నా, వారికి కావలసినది ద్రాక్షారసం, వారికి కావలసింది పెళ్ళిలో కావాల్సినది వివాహానికి ముందుగా బతు కావాలి, అందుకు ద్రాక్షారసం కావాలి, ద్రాక్షారసము కావాల్సిన పరిస్థితులలో నువ్వు మంచి నీళ్ళతో నింపాస్తున్నావని వాళ్ళు కూడా ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. ఎందుకు అంటే ఆయన మాటలో శక్తిమని కనుక వారు ఏది మాట్లాడకుండా నీళ్లు ఫుల్గా నింపేశా.
ఏంటేసిన తర్వాత యేసు ప్రభువారు అంటున్నారు, అయ్యా కొండలన్నీ నిండిపోయాయా? నిండిపోయాయ్యా. సరే తీసుకెళ్ళి వెళ్ళండి, వెళ్ళి పెళ్లి జరిగించాలి, తీసుకొని వెళ్ళండి, ఇవ్వండి అని చెప్పా. మీరు ఆ భాగంలో 9, 10, 11 వచనాలు రాసి పెట్టుకోలేండి, ఎందుకలు చదివితే ఆ భాగంలో ఉంటా. మరి తీసుకొని వెళ్ళండి, ఇవ్వండి అని చెప్పిన మనిషిని వాళ్ళు ఏం చేశారంటే, పరిచారకులు ముంచుకొని వెళుతూ ఉన్నా, ముంచుకొని వెళ్ళే వరకు కూడా అది నీళ్ళుగా ఉన్నాయి. ఎప్పుడైతే కొండలో వారు తిత్తులను బట్టి బయటికి తీస్తున్నారో అప్పుడు నీళ్ళగా ఉన్నది, ద్రాక్ష రసముగా మార్చబడ్డాయి. దేవుని స్తోత్రం. రాత్రికాల సమయంలో నీ యొక్క పరిస్థితి, నీ యొక్క కుటుంబము, నీ యొక్క జీవితము ఏమీ లేనిదిగా, ఒట్టిగా, వచ్చిగా, ఎండిపోయినదిగా, ఏమీ లేకుండా ఖాళీగా ఒకవేళ నీ కుండగా ఉండవచ్చు, నీ తింతగా ఉండవచ్చు. ఈ రాత్రికాల సమయంలో నేను ఆరాధిస్తున్నాను, ప్రకటిస్తున్నా, నా యేసయ్య రావాలని ఆశపడుతూ నీ కొండ నింపబడుతా, నీ కొండలో నింపబడిన మాత్రమే కాదు, ముందున్న ద్రాక్ష రసము కన్నా ఇప్పుడున్న ద్రాక్ష రసం అది శ్రేష్టము, అది రుచికరము, అది ఆనందము, అది సంతోషమని నీ జీవితంలో నీవు దేవుడికి కుమారుడు చెల్లిస్తా, నిన్ను చూసిన వారు దేవుడి స్థితిస్తా. కారణమైనట్టు నీ ఎండిపోయిన జీవితములు యేసు ప్రభు నామములో చిగురింపబడతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి నీ పరిస్థితి నాకేదో తెలియదు, మనుషులు నీ ముఖాన్ని చూస్తూ ఉంటా, దేవుడు నీ హృదయాత్మైన దేవుడు అవుతున్నా, నువ్వు ఏ స్థితిలో ఎక్కడి నుంచి కూర్చున్నామో నాకైతే తెలియదు. కానీ రాత్రికాల సమయంలో ఈ యేసు ప్రభుని కానా ఊర్లో జరిగిన వివాహానికి యేసు ప్రభు వారి ఇంటిలోకి వెళ్ళడం ద్వారా వారి గృహంలో అద్భుతం జరిగారు. ఈ రాత్రి యేసు ప్రభు నువ్వు నా ఇంటికి రాను అని అడిగితే నీకు ఎండిపోయినా, నీ ఒట్టి తలిపినా, ఇంకా ఏమీ లేదు ఖాళీ అయిపోయినా, సకలమైన కార్యాలన్నీ కూడా సర్వ సంపదలుగా సంపదగా దేవుడు మారుస్తా. ఎంతమంది విశ్వసిస్తున్నారు? సంపదమైన దేవుడు అమ్మమే పెరుగుతావా? చాలా సందర్భాలు ఎలా ఉంటాయి అంటే, ఇంకా మనకి ఏమీ లేదులే అనుకున్నట్టుగా ఉంటా. బ్యాంకుల చుట్టూ, అధికారుల చుట్టూ, లోకం చుట్టూ తిరగవద్దు. ఈ రాత్రి యేసు ప్రభు నీ ఇంటికి రావడానికి చిత్తమై ఉన్నా, యేసు ప్రభు రాణిని ఆహ్వానిస్తే ఎలాగా మార్చబడ్డది నీకు అనవసరం, కానీ మార్చబడతాది. దేవుడు నామడు మహిమపరచబడతాది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితము ఖాళీగా ఉండొచ్చు, ఇంకా నాకు వచ్చే ఆదాయమే లేదనుకోవచ్చు, లేదా బిడ్డలను చదివడానికి వీలు కాదనుకోవచ్చు, ఇల్లు ప్రారంభించడానికి కట్టడానికి వీలు కాదనుకోవచ్చు. నీ పరిస్థితి ఏదిగా ఉండినా, ఇతరులతో నువ్వు పంచుకోలేనటువంటి బాధలను ఉండవచ్చు, ఇతరులతో ఏది చెప్పడానికి వీలు కాకుండా ఉండవచ్చు, ఇతరులతో ఏమిటి చెప్పాలి అని కూడా తెలియకుండా ఉండవచ్చు, కానీ ఎవరితో ఏమి చెప్పవద్దు, ఏ సైత చెప్పు, సకలమైన వాడు, సర్వాధికారి, సర్వ సృష్టి, భూమి ఆకృతి చేసిన దేవుడు, నీ సర్వమును మార్చగలిగిన వారు ఒకే ఒకరు ఉన్నారంటే ఈ లోకంలో ఆ యేసయ్య మాత్రమే. నీ జీవితంలో నీ కుటుంబంలో అభ్యర్థిస్తే ఎవరి మాట వినాల్సిన పని లేదు, నీ మాట అందరూ మాట్లాడే వినే మార్గ దేవుడు మారుస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ మాట వచ్చ, ఎవరి మాటను వినాల్సిన పని లేదు. ఎలాగైనా నా అప్పు వాడతాని, నీ అప్పు ఎత్తున్నదో నీకైతే పెద్దగా ఉండవచ్చు. నీ అప్పు అనుకోవచ్చు నువ్వు పెద్దది, నా అప్పు చాలా పెద్దది, నా పొల అప్పు ఇంతది, నా వల్ల కాలేదు, ఇంత కట్టలేను, అంత చేయలేను అనుకోవచ్చు. కానీ నీ అప్పు కన్నా ఈ యేసయ్య చాలా గొప్పవాడుగా ఉంటున్నా, నీ సమస్య కన్నా యేసయ్య చాలా చాలా గొప్పవా. సమస్యను పెద్దగా చూసి 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 యేసయ్య చేయలేనుకుంటా, యేసయ్యకు అసాధ్యమైనది భూమిలో ఏమీ లేదు, సమస్తము సాధ్యమే. కానా ఊరికి యేసు ప్రభు వెళ్ళాడు, అద్భుతం చేశా. ఈ రాత్రి యేసు ప్రభుని ఇంటికి రాని నువ్వు ఆహ్వానిస్తే నీ జీవితములో, నీ ఎండిపోయిన బ్రతుకులు, కుప్పకూలిన నీ కుటుంబములు, అప్పుల సమస్యలైన నీ కుటుంబములు, అనారోగ్యంతో ఉన్న నీ కుటుంబములు ఒక మార్పును చైతన్యాన్ని ఏర్పరచాలంటే యేసయ్యను ఇంటికి తీసుకుని వెళ్ళాలి. రెండవది ఇంకొక ఇంటికి యేసయ్యను తీసుకుని వెళ్ళడము
చూస్తున్నా అది కూడా చదువుకున్నా. లూకా సువార్తలో ఒక ఇంటికి వెళుతూ ఉన్నా. ఆ ఇంటికి వెళ్ళి ఏం చేస్తానంటే 19వ అధ్యాయంలో 8వ 9వ వచనం మనం అక్కడ చదువుకుంటున్నా. ఏమని చదువుతున్నామంటే చదువుతున్నాం చూద్దాం. చాలా ఇక్కడ పుట్టువడైన జకేయును చూస్తున్నా. జకేయ ఇంటికి యేసు ప్రభు వెళ్ళి ఉన్నా. ఇతడు కూడా అబ్రహామ కుమారుడే, నేను ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఇంటికి రక్షణ కావాలని జక్కయ్య అడగలేదు యేసు ప్రభుని. పుట్టుడు కనుక కనపడలేదని చెప్పేకి అక్కడ కూర్చొని యేసు ప్రభు వస్తే యేసు ప్రభు పిలిచారా ఇంట్లో అన్నదంటానన్న. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అంటున్నాడు ఇతను కూడా అబ్రహాము కుమారుడే కాబట్టి ఈ కుటుంబానికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ఈ రాత్రి ఈ వాక్యము వినడానికి సంఘంలోనికి సంఘము బయట కూర్చున్నప్పుడు దేవుడు బిడ్డ రెండు శబ్దలు పెట్టిన దేవుడు బిడ్డ నీవు ఈ రాత్రి యేసయ్యని ఇంటికి రాను నువ్వు ఆహ్వానిస్తే ఇంటికి వచ్చిన యేసయ్య అద్భుతం చేయడం మాత్రమే కాదు నీ కుటుంబం అంతా రక్షింపబడుతుంది. దేవుని స్తోత్రం హల్లెలూయా. నీ బిడ్డలు రక్షింపబడతా, నీ బిడ్డలు బాగా చదువుతా, నీకు నా సమస్యలు వెళుతాయి, నీకు నా అనారోగ్యం వెళుతాయి, నీ బిడ్డలు మంచి ఉద్యోగాలు వెళుతాయి, మంచి పదవులు వెళుతాయి, మంచి సంపద ఏర్పడతాయి, సమృద్ధి ఏర్పడుతుంది, అభివృద్ధిగా చదువుతారు. ఎందుకు అంటే నువ్వు తీసుకునే మూల్యాన్ని ఒక సాధారణ వ్యక్తులు కాదు, ఈ లోకంలో అధికారులు కాదు, ఈ లోకంలో ప్రధానులు కాదు, ఈ లోకంలో వ్యక్తులు కాదు, సర్వము సృష్టించిన సర్వశక్తుల దేవుడు ఈ యేసయ్య. నీ ఇంటిలో ఉంటే నీ కుటుంబంలో రక్షణ పడతా, నీ కుటుంబంలో పిల్లలు దీవింపబడతా, అనేక మందికి వారు ఆశీర్వాదంగా మార్చబడతా. నీవు చేయవలసిన యేసయ్య ఇంటికి పిలవడం మాత్రమే. నీ కొడుకు, నీ కోడలు, లేదంటే కూతురు, అల్లుడు, లేదంటే బిడ్డలు నీ మాట వెళ్ళలేవా? వాళ్ళని ఎంత దించినా వాళ్ళు మారు, నీ మాటకు లోబడరు. వాళ్ళు మారాలంటే నువ్వు దిట్టేది ఆపేసి ఈ రాత్రి ఒకటి అడగాలి. ఏమంటే ఏసయ్యా నువ్వు నా ఇంటికి రా. ఏమని అడగాలి? ఏసయ్యా నా ఇంటికి రా. ఏమొద్దు అయ్యా నా పిల్లలు కట్టాలా, ఉద్యోగం కావాలా, అప్పు అయిపోయింది, మరి పంట అయిపోయింది, అట్ట అయిపోయింది, చదువులు లేవు, ఇవన్నీ లేవు, ఇవన్నీ వచ్చాయి. ఒక్క మాట ఏసయ్యా నా ఇంటికి రా. ఏసయ్య మరి ఇంటికి వస్తే సమస్యలు పోతున్నాయి. లోకస్తులు ఎవరూ రక్షింపజేయలేదు, ప్రజలను ఎవరూ కాపాడలేదు. మరి గవర్నమెంట్ ప్రభుత్వం వారు అన్ని ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలను కాపాడలేదు. కానీ యేసు ప్రభు వారు మన కుటుంబంలో, మన ఇంటిలో, మన కుటుంబంలో ఆయన ఉన్నారు అంటే నువ్వు రోడ్డు మీద తేలిగ్గా నడిచి వెళ్ళిపోతున్నా ఏ వాహనము నీకు దిగకూడదు, సురక్షితంగా ఆరోగ్యంగా భద్రంగా ఇంటికి వచ్చి చేరతాం. ఎందుకంటే యేసయ్య మనకు తోడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య గారి ఇంట్లో లేకపోతే బ్లూ క్యాట్స్, బ్లాక్ క్యాట్స్ ఎంతమంది పెట్టుకున్నా అపాయాలు జరిగాయి, అపాయాలు జరుగుతూనే ఉంటాయి. నీకు నాకు ఏమీ లేదు, వెళ్ళిపోతున్నాం వస్తున్నాం సురక్షితంగా వచ్చేస్తాం. కారణం ఏంటంటే యేసయ్య కాపుదల మనకు ఉంటున్నా. నీ కుటుంబం రక్షింపబడాలంటే, నీ బంధుమిత్రులు రక్షింపబడాలంటే, వెంటనే రక్షింపబడి నీ కుటుంబంలో నా గుడలు రక్షింపబడలేకపోతే వారందరూ నరకానికి వెళ్ళినప్పుడు పరలోకం నుండి యేసు ప్రభుతో ప్రభువా నేను కనీ పెంచిన నా బిడ్డలు రక్షింపబడకుండా నరకానికి వెళ్ళారు, అయ్యో అక్కడ నరకములో చాలా గౌరవము, అక్కడ పంటికొకరుగా వారు అరుస్తూ ఉంటారు, పళ్ళు కొరుగుతూ ఉన్నారు, పంటికొకరు చెట్టుకొకరు వారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు, అగ్ని ఆరదు, పురుగు సాగదు, వారు అరుస్తూ ఉన్నారు, అయ్యో అది భయంకరం, అక్కడికి వద్దు, అక్కడ నా బిడ్డలు పళ్ళు నీకు పంపిణీ ఎవరు ప్రలాపించిన అక్కడ ఏమీ చేయలేదు. కానీ రాత్రికాల సమయంలో నీ బిడ్డలను ప్రేమించి నీ బిడ్డలను ఆస్తికరులుగా, నీ బిడ్డలను ఆశీర్వాదులుగా ఉండాలని ఆశపడుతున్నా. ఓ ప్రియ తల్లి, ఓ ప్రియ తండ్రి, నీ బిడ్డలు ఆశీర్వాదులుగా మారడానికంటే రక్షింపబడడం చాలా ప్రాముఖ్యం. వారు రక్షింపబడి లేకుండా నువ్వు మాత్రం పరలోకంలో పొంది యేసు ప్రభువారిని నిలిసేమంటారంటే యు ఆర్ ద సెల్ఫిష్ వన్.
నీవు స్వార్థపరుడివి, ఏంటవాడివి, నీవు స్వార్థపరుడివి. నువ్వు మాత్రమే వచ్చా, నీకిచ్చిన పడవలు ఏం చేశా, నువ్వు భలే చెడ్డదాసుడు, చెడ్డదాసురాలి పోవచ్చు. నీకు ఎందుకు బిడ్డలను ఇచ్చాడంటే, ఆ బిడ్డలను నువ్వు తీసుకొని పరలోకానికి తిరగా చేరుస్తామని నమ్మి నీ చేతికి దేవుడు బిడ్డలను అనుగ్రహించున్నా. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యం, ఇట్స్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ ద గాడ్. మన దేవుడు బిడ్డలను ఇచ్చా, ఆ బిడ్డలను బహుమానం ఇచ్చా. బహుమానం ఇచ్చిందని ఏం చేయాలి, తిరగా ఆయన చేతిలో పెట్టాలి. ఆయన చేతిలో పెట్టకుండా మనం మాత్రం పరలోకానికి పోయి మన బిడ్డలను ఇక్కడ వెలుపడిపోతే, అక్కడికి వెళితే ఏమంటాడంటే, నువ్వు స్వార్థపరుడివి, నీలో స్వార్థం ఉన్నది, నువ్వు స్వార్థపరుడివి, నువ్వు పనికిరానివి, ఎందుకు వద్దు పో, అది వెళ్ళిపో. నేను ఒక నక్షంకేద్దాం, నీ బిడ్డలు రక్షింపజేయడానికి నీ యొక్క శక్తి సామర్థ్యం చాలవు, నీ బిడ్డల యొక్క రక్షణను నువ్వు ఇవ్వలేవు. కానీ ఏసయ్య ద్వారా నువ్వు ఇవ్వగలవు. ఎలాగంటే ఇంటికి ఏసయ్యను తీసుకొని పోవడం వల్ల. అనేక సార్లు బాప్టిజం పొందుకుంటాం, రక్షింపబడతాం, కానీ యేసు ప్రభు గారు మన ఇంట్లోనే ఉంటున్నాడా అన్న ప్రశ్నకు సమాధానాలు చాలా సార్లు మనకు గట్టిగా ఇవ్వలేకపోతూ ఉంటాం. క్రైస్తవులమే, దేవుని బిడ్డలమే, దేవుడిని ప్రేమిస్తున్నాం, సంఘంలో కలుసుకుంటున్నాం, పాటలు పడుతున్నాం, యేసు ప్రభు మన గృహంలో ఉండేటువంటి వాతావరణం ఏదన్నా పెడుతున్నామా? ఎప్పుడు పెడితే అప్పుడు సినిమాలు పెట్టుకోవడం, ఎప్పుడు పెడితే అప్పుడు పాటలు పెట్టుకోవడం, ఎప్పుడు పెడితే ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడడం, ఇలాంటి కార్యాలు యేసు ప్రభు అక్కడ ఉండాలి. యేసు ప్రభుని గృహంలో ఉండాలంటే సంఘంలో నువ్వు ఎలా ఉన్నామో అక్కడ కూడా ఇంటిలో అలాగే ఉండాలి. అప్పుడు నీ బిడ్డలు రక్షణ పడతా. ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, ఇక్కడ ఒక రకము, అక్కడ ఒక రకము, అక్కడ ఒకన్న రకం వేరు, ఇక్కడున్న రకం వేరు. ఇక్కడున్న రకము బ్రహ్మాండమైన రకం, అక్కడున్న రకం కూడా మరొక రకం బ్రహ్మాండమే. ఏది కూడా దేనికి పోల్చలే. కానీ ఎవరు చూసినా చూడకపోయినా నీ బిడ్డలు నేను చూస్తూనే ఉన్నా, నీ బిడ్డలు నేను గమనిస్తూనే ఉన్నా. వారిని రక్షింపజేయాలంటే యేసు ప్రభుని నీ గృహంలో ఉంచుకోవాలి. ఆయన ఉండేటట్టుగా వాతావరణం పెట్టుకోవాలి. ఏ వాతావరణం? ఎప్పుడు దేవుని మాటలు, దేవుని పాటలు, స్తుతులు, స్తోత్ర బలులు, ప్రార్థనలు, ఆరాధనలు ఈ గృహంలో ఉండాలి. ఎప్పుడు పెడితే అప్పుడు మాట్లాడడం, విశ్వమించడం, ప్రవర్తించడం యేసుప్రభు ఉండదు. పాపం కూడా చోట యేసుప్రభు ఉండదు, యేసుప్రభు చోట పాపమే ఉండదు. నీ గృహంలో ఎవరున్నా, నువ్వు క్రైస్తవుడివి, సంఘములకు వచ్చేటువంటి వాడివి, నీ గృహంలో ఎవరున్నా, నిగ్రహంలో ఎవరిని సింహాసనం వేసి కూర్చోబెట్టి ఉన్నా, యేసు ప్రభు లేకపోతే ఇంకొకటి వచ్చి కూర్చొని ఉంటాం. ఇక్కడ రెండో రెండు అవకాశాలు, ఒకటి వెలుగు, మరొకటి చీకటి. వెలుగు లేకపోతే చీకటి ఉండాలి, చీకటి లేకపోతే వెలుగు, కానీ మధ్యలో ఏమి కూడా ఉండనే ఉండదు. నీ ఇంటిలో ఎవరిని కూర్చోబెట్టుకుంటున్నా, ఇంటిలో ఒకరిని కూర్చోబెట్టి సంఘంలో వచ్చి కూర్చోవడం మాత్రమే నీ జీవితంలో మార్పులు పొందుకోలేవు, నీ జీవితంలో అనేక కార్యాలను పొందుకోలేవు. నువ్వు ఆశ్రమంలో ఇక్కడ కూర్చున్నా, నీవు ఎవరి ఒడిలో కూర్చున్నావో ఆయనను నీ ఇంటిలో తీసుకుని వెళ్ళి నీ ఇంటిలో నీ కూర్చుని సింహాసనం వేసుకుని కూర్చోవచ్చు. నీ జీవితం మార్చబడతా దేవుని స్తోత్రం. హల్లెలూయా. మూడవ ఇల్లు ఎలా ఉండదో ఒకసారి మనము చూద్దాం. మత్తయి వార్త 8:14-17 చాలా. ఇక్కడ పేతురు అనేటువంటి ఒక పెద్ద ఇంటికి యేసు ప్రభు వాడు వెళుతున్నాను, వాళ్ళకి నుంచి కూడా గమ్ము రాలేదు. ఏం చేశాడంటే ఆమెను ముట్టి స్వస్థత ఇచ్చారు, ఆమెకు జ్వరం వెళ్ళిపోయారు. పేతురు వచ్చి యేసు ప్రభు దగ్గర, అయ్యా మా అత్తగారికి ఇలా ఉండదు, జ్వరం వెళ్ళిపోవాలా, దానికే రా, అలా కూడా ఏమి విషయం లేకుండా గమనలేదు.
సాధారణంగా ఆయన వెళ్ళాడు ఆ ఇంటిలో జ్వరంతో పడుకుంటున్న వృద్ధురాలకి యేసు ప్రభు వారు స్వస్థత ఇచ్చారు. ఈ రాత్రి నీ కుటుంబంలో అనారోగ్యము ఒకవేళ నీ కుటుంబంలో ఎక్కువగా వేధిస్తున్నదేమో, అనారోగ్యము నీ కుటుంబంలో ఒకవేళ అత్యధికంగా ఉంటున్నదేమో, నువ్వు సంపాదించే సంపద అంతా కూడా మందులు మాత్రలుగా కొనడానికి డబ్బులు పెడుతున్నామేమో, ఒకవేళ సంపాదన డబ్బులు మందులు మాత్రలకి సరిపోకుండాఉంటున్నదేమో, తీరని రోగము తీరని వ్యాధు తీరని నొప్పు తీరని బాధ ఏదిగా ఉండడం సరే డాక్టర్ దగ్గరికి వెళ్ళద్దు. డాక్టర్ దగ్గరికి వెళితే అందరికి అవసరమని వెళ్ళచ్చు, కానీ డాక్టర్లు ఏం చేస్తారంటే మందు మాత్రలు ఇస్తా, ఆయన ఇచ్చిన మందు మాత్రలు బాగవుతుంది అని తింటాం, కానీ బాగు చేసేది ఎవరంటే యేసు ప్రభు మాత్రమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. మందు ఇచ్చి మనకి ఏది చేసినా తిరగా జ్వరము అనారోగ్యమే మనలో వస్తుంది. యేసు ప్రభు మన ఇంటికి వచ్చి ఒకవేళ ఆయన అద్భుతమైన స్వస్థత కలిస్తే జీవితాంతమునికి ఏ హానికరము రాదు, పరిగణలో ఉండదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. డాక్టర్లు నీకు మందులు ఇచ్చి ఆ నొప్పిని ఒకవేళ అనిపించకుండా చేస్తూ ఉంటా, యేసు ప్రభు నిన్ను ముచ్చిన వెంటనే నిన్ను తాకిన వెంటనే ఆ నొప్పి ఆ కాలంలో నీ జీవితంలో ఎప్పుడూ నీ కల్పించకుండా మార్చబడతా. డాక్టర్లు మందు ఇస్తే కొంతకాలం ఇస్తా, తర్వాత చెప్పేస్తా మందులు పనిచేయలేదు మాకేం తెలియదండి, మేము నమ్ముకున్న దేవుడి ప్రార్థన నీకు మేమేం చేయలేమనుకుంటా. డాక్టర్లు మనుషులు చంపుతా, యేసు ప్రభు ఆత్మను జీవింపజేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఆ అత్తగారికి ఒంట్లు బాగలేదని పేదరేళ్ళు పోయి పెద్దగా పోయి యేసు ప్రభు ఒక మాట చెప్పారు, అయ్యా ఇంటికి రా ఇంటికి వెళ్దాం. ఇంటికి వచ్చారు, ఇంట్లో ఉన్న అనారోగ్యం దూరమైపోయా. రాత్రి నువ్వు కూడా యేసు ప్రభుని ఇంటికి తీసుకుని వెళితే నీ ఇంట్లో ఉన్న అనారోగ్యము నీ ఇంటి నుండి దూరం అయిపోతా, నీ జీవితం నుండి దూరం అయిపోతా. నీ అనారోగ్యం ఏదైనా నాకు తెలియదు, దేనినే వ్యాధి ఉండవచ్చు, లేదంటే డాక్టర్లకి అర్థం కానున్నట్టు రోగం ఉండవచ్చు. ఎంత సంపాదించినా ఎన్ని కన్నీళ్ళు పెట్టినా ఊరు ఊరు గడిగినా ఎన్నో డాక్టర్లు వెళ్ళినా నీకు నయమే కాని పరిస్థితి ఉండినా ఈ రాత్రి నువ్వు విశ్వసించి నువ్వు నమ్మి దేవుడు నీ గృహానికి నువ్వు ఆహ్వానిస్తావు. నేను ప్రయత్నిస్తున్న వయస్సు నీకు రోగం వ్యాధి కూడా ఆయనకు అసాధ్యమని ఏమే లేవు. ఆయన గాయముల చెంత మనకు స్వస్థత ఉంటున్నా నీ యొక్క స్వస్థత కొరకు తెలియని సులువలో ఆయన నీ కొరకు మరణించి నీ రోగము నీ బాధ నీ కన్నీరు దేవుడు తెలుస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభువుని ఇంటికి రప్పిస్తే నీకున్న అప్పులు బాగా పోతాయి, నీ ఇల్లు రక్షింపబడతాది, అనారోగ్యం కూడా పోతా. ఇంకో ఇంటికి కూడా యేసు ప్రభువు వెళ్ళా, అన్న నాకు టైం చెప్పు మాట సమాజ అధికారి, ఇక్కడ సమాజ అధికారి ఒక ఆయన ఉన్నా. సమాజ అధికారి ఇంట్లో ఉన్నటువంటి చిన్న అమ్మాయి చనిపోయా. ఆ సమాజ అధికారి వచ్చి, అయ్యా నా కుమార్తె చనిపోయింది ఇంటికి రా అని ఆయన అడిగినప్పుడు, సరే ఇంటికి వస్తా అని ఇంటికి వెళ్ళిపోయా. అందరూ చనిపోయిన ఏడుస్తూ ఉన్నా, కన్నీరు కారుస్తూ ఉన్నా, గోల పెడుతూ ఉన్నా. చిన్న పాప
ఆ సమయంలో యేసు ప్రభు అంటున్నా, ఆ బిడ్డ చనిపోలేదు, ఆ బిడ్డ నిద్రిస్తూ ఉన్నది, పాప లేయ చెప్పగలే, పాప లేచి కూర్చున్నా. నీ కుటుంబంలో కూడా ఒకవేళ, నీ జీవితం కూడా ఒకవేళ, నీ బిడ్డల జీవితం, నీ కుటుంబంలో ఏదైనా ఇంకా మనకు దొరకదు, ఇంకా మనకు లేదు, ఈ ఆస్తి మనకు దొరకదు, ఈ ఉద్యోగం మనకు దొరకదు, ఈ చదువు మనకు అప్పదు, ఈ కార్యం మనకు జరగమని గతించి పోయినమని ఏదైతే అనుకుంటున్నామో, ఈ యేసు ప్రభుని ఇంటికి నువ్వు తీసుకుని వెళ్తే నువ్వు ఏదైతే గతించిపోయావు, మరణించిపోయావు వద్దనుకున్నావు, అప్పుడు అన్ని కూడా పునరుద్ధానమై తిరుగా యేసు ప్రభుని ఇంకా తీసుకొని వస్తాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏదైతే నాకు లేదు, నాకు రాదు, నాకు వల్ల కాదు అనుకుంటున్నావు, ఈ యేసు ప్రభు నీ గుమ్మంలో తేలబెట్టిన తర్వాత అవి అన్ని కూడా నీ తిరుగా రాబడుతూ ఉంటాయి. ఒకవేళ వ్యాపారంలో నష్టపోయామేమో, ఉద్యోగం చేయలేక ఉద్యోగం విడిచిపెట్టామేమో, ఒకవేళ భార్య భర్త వేరైపోయారేమో, ఏది పరిస్థితిగా ఉండినా యేసు ప్రభు ఇంట్లో ఇంట్లో జరగదు వీళ్ళు కాదనే స్థితిలో, ఇక లేవు అనేటువంటి పరిస్థితులు, ఇక జరగవు ఉండకూడదు అనేవాడిని కూడా రాత్రి నువ్వు ఆహ్వానిస్తే, ఆ ఆహ్వానం మంది కూడా యేసు ప్రభు వస్తే నీ కుటుంబంలో ఉన్న అప్పుల సమస్య, కన్నీరు, బాధ, వ్యాధి పోతా. రెండవదిగా నీ కుటుంబంలో ఉన్నటువంటి రక్షణ లేని వారికి రక్షణ దొరుకుతా. మూడవదిగా అనారోగ్యం వెళ్ళిపోతా. నాలుగవది గతించినవన్నీ పునర్దానింపబడి రూపాంతరము పొంది తిరగా దేవునామను మహిమపరచనీతిగా నీకు వచ్చి చెబుతూ ఉంటాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి కాలశంలో ప్రభు నా ఇంటికి రా, ఇక నీకున్న సమస్యలు ఏది కూడా నువ్వు చెప్పాల్సిన పని లేదు, నువ్వు మనుషులతో చెప్పలే, దేవునితో ప్రభువా నా కష్టము నీకు తెలుసు నాయన, నా ఇబ్బంది నీకు తెలుసు, నా పోరాటం నీకు తెలుసు, నేను ఏ పరిస్థితుల్లోనైనా మానవులకు తెలియదు కానీ నీకు బాగా తెలుసు ప్రభువా, నా పరిస్థితుల నుండి నేను విడుదల పొందడానికి రాత్రి నాతో ఇంటికి రా అని నువ్వు అడిగినట్లయితే దేవుని మహిమను నువ్వు చూస్తావు. ఎంతమంది విశ్వసిస్తున్నా చెప్పండి. దేవుని రాత్రి కాల సంఘంలో దేవుడు నీ కుటుంబంలో నీ జీవితంలో గొప్ప అద్భుతము చేయడానికి దేవుడి చిత్తము కాబట్టి ఉన్నా. మనమందరం లోకరించి ప్రభుని మనమందరము ఆహ్వానిద్దామా. అందరిని మనోకరించి మనోకరించి ప్రభు సమూహంలో హల్లెలూయా. దేవుడి అప్పనితో మాట్లాడంటే యేసు ప్రభు మీరు నా ఇంటికి రావాలి, ఆటవే నడిపింటి దేవా నా ఇంటికి రావాలి, దైవ నా ఇంటికి రావాలి, యేసు ప్రభువులు నా ఇంటికి రావాలని చెప్పి ఇంకా ఎవరైనా ఉంటే మీ కొడుకు ప్రార్థించబోతున్నాం, మీ కుడికి అసలు పైకి మీకు ప్రార్థించబోతున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా మీకు వందనాలు, 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 వందనాలు ప్రభువా. విశ్వాసముతో యేసు ప్రభు కావాలని చెప్పి తండ్రి ఎదురు చూసిన బిడ్డలను ప్రభువా ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా ప్రత్యేకంగా వారి గృహాలకి వెళ్ళండి, వారి గృహాలను సంధించండి, వారి గృహంలో ఉన్న కష్టాలన్నింటినీ తీసండి, యేసు నామములో విడుదల కల్పించడం ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. I'm gonna go get some more.
యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్య. పాపముల మీద, అంధకార శక్తుల మీద, దేవుల యొక్క సన్నిధిలో పైన, మంత్రి యొక్క కట్టెల పైన, ప్రాంతము చుట్టూ ఉన్నటువంటి సకల విధమైన అంధకారంలో పైన ఈ రాత్రికాల సమయంలో యేసయ్య శక్తి ఎప్పుడూ దిగుతూ ఉన్నా ఇటు సాయంత్రం సమయంలో ఈ సమయంలో ప్రతి ఒక్కరు దైవాత్మ దిగుతూ ఉన్నా దేవుని అభిషేకము దిగుతూ ఉన్నా ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆత్మ అభిషేకము అత్యున్నత వల్ల బలవంత వస్తూ ఉన్నా సమయంలో ప్రభు మీరు మా ఇంటికి రావాలయ్యా. మా ఇంటికి మీరు వచ్చినప్పుడు తండ్రి మా ఇంటిలో ఉన్న అప్పుడు సమస్య అయినను, మా ఇంటిలో అనారోగ్య సమస్య అయినను, మా ఇంటిలో ఉన్నటువంటి అనారోగ్యము లేదా రక్షణ లేని స్థితి అయినను ప్రభు ఇంకా మాకు లేదు అని అన్ని కూడా మేము కాళ్ళు పెడితే తండ్రి అవి అన్ని మార్చబడిన గాక, అన్ని మార్చబడిన గాక, రాత్రికాల సమయంలో తండ్రి సమస్తమును మీ కరువులో సమర్పిస్తూ ఉన్నా. ఆశించి ప్రేమించి మిమ్మల్ని ఆహ్వానించిన బిడ్డలను ఒకసారి మీరు దర్శించి సంధించండి, అద్భుత కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాను యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. కూర్చున్నా దేవుని వందించుకుంటాను.